నొప్పిగా ఉందా? ఆ పర్వాలేదు. ఇదిగో ఇక్కడ పెడుతున్నా, ఇది నువ్వు ఉంచుకో. ఆ నువ్వు నడవడానికి సాయం చేస్తుంది. నాకేం థ్యాంక్స్ చెప్పకర్లేదు. సూర్యాస్తమైన తర్వాత మన పని ప్రారంభిద్దాం. అంత అర్థమైందిగా. ఆ వెపన్ ఇప్పుడు కూడా బండిలో ఉంటే మనం దాన్ని కూడా పేల్చేద్దాం. అలా జరగలేదంటే మనం దాన్ని తీసుకుని వెళ్ళిపోవాలి. తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? ఆ తర్వాత మనం ఏం చేయాలో ఆలోచిద్దాం. ఇది అప్పుడైన సిచ్యువేషన్. వాళ్ళది నీటిలో పారేస్తే? ఆహా, వాళ్ళంతా రెడీ చేశారు, ఎలాంటి లాభం లేదు. మనం దాన్ని ఇదివరకు చోటే ఉంచేద్దాం. ఇక్కడి నుంచి ఒక 7-8 కిలోమీటర్ల దూరంలో ఒక చెరువు ఉంది. 1939 అక్కడ ఒక ట్రక్కు ఇరుక్కుంది. దాని దగ్గర చాలా రోజులుగా కాపలా ఉన్నారనుకుంటాను. అక్కడికి పోదామా? ఆ ట్రక్కు తాలూకు డ్రైవరు నా మేనమావ కొడుకు. వాడిప్పుడు ప్రాణాలతో లేడు. మనం అక్కడికి వెళ్ళగలమా? ఆ వెళ్దాం. వెళ్ళడానికి దారి తెలుసు. చాలా దూరం నడవాలి, మరి అతి జాగ్రత్తగా వెళ్ళాలి. అయితే సరే, మనం అలాగే చేద్దాం. మన వీరిలో జాగ్రత్తగా ఉండాలి. నేను ఈ పని చేయగలను. అదే 50 మీటర్ల దూరం నుంచి. చాలా మంచిది. అటాక్ కాకుండా నా దగ్గర ఇంకా ఆప్షన్ లేదు. విల్ డూ ఆఫ్టర్ సన్సెట్. దీని కప్పుకో, ఇక్కడ చలి చాలా ఎక్కువగా ఉంది. థ్యాంక్స్. తొందరగా పని కానీ. ఇప్పుడే మొదలు పెట్టాను. నిదానంగా. నా ఫ్యామిలీనే ఫన్నీ అనుకున్నాను, వీడు దాన్ని మించిపోయాడు తెలుసా. అసలు మీ పేరేంటి? ఫేజాకేష్. చిన్నప్పుడు అందరూ నన్ను ఎక్కిరించేవారు. నా పేరు కామెడీగా ఉందని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు తెలుసా. ఇలాగే చేసేవారు, కాకిని తరిమినట్టు తరుగుతారు. రెడీ అయింది, తొందరగా నెప్పుని తీసేయి, లేకపోతే పోతుంది. జాగ్రత్త జాగ్రత్త, నాకు చాలా ఆకలిగా ఉంది. రుచిగా ఉంది. ఇది తీసుకో. మరి మీరెలా తింటారు? నేను తర్వాత తింటా. థ్యాంక్ యూ. చాలా టేస్ట్గా ఉంది. గలీబ్ లక్కీ కదా, తనకు అమ్మ నాన్న లేరు, తన కోసం ఎవ్వరూ ఏడవరు. నాకు నా ఫ్యామిలీ గుర్తొస్తూనే ఉంటుంది. నేను చేస్తే వాళ్ళకి ఎవరుంటారు? మా నాన్నగారు చాలా దిగులు పడతారు. నేను వచ్చి నా ఫ్యామిలీ దగ్గర గుడ్ బై కూడా చెప్పలేదు.
ఇంకా వార రోజుల్లో నాకు పెళ్ళి. నేను ఇక్కడ ఉన్నాను. నా ఆంటీ నా దగ్గర చెప్పింది వెడ్డింగ్ రింగ్ దాని ఇస్తుందని. నా పెళ్లి రింగ్ దాని ఇస్తానంది. తాతయ్య ఆ రింగ్ని ఆంటీకి ఇచ్చారట. వెడ్డింగ్ రింగా? అందుకోసం ప్రాణాలతో ఉండాలిగా. ఎందుకలా అంటున్నావు? మంచి జరుగుతుందని అనుకో. నీకు పెళ్ళైందా? రెండు సార్లు. నా మొదటి కుటుంబం విలేజ్లో ఉండేది, రెండోది సిటీలో. నా రెండో భార్యకి పిల్ల పుట్టింది. అది బాబా పాప అని ఇప్పటివరకు నాకు తెలీదు. మరి నీ అమ్మ నాన్న? లేరు, వాళ్ళు 1920లో చనిపోయారు. మరి నీకు? మా అమ్మగారు లెర్నింగ్ గ్రేడ్లో ఉండేవారు. ఓ, అయితే నువ్వు ఎప్పుడూ అక్కడికి వెళ్ళలేవు. జోసఫ్, ఏమైందిరా నీకు? బతకలేదా? సుమతినా, నువ్వు బాణం వదులుతూ ఉండు. డేలోస్, నువ్వు డిఫెన్స్ చేయి. అందరూ జాగ్రత్తగా ఉండండి. శాబ్రేస్, వెపన్ ఎక్కడ ఉందని నువ్వు సరిగ్గా చెక్ చేశారనా? ఇక్కడేం లేదు, ఒక్కడి కూడా లేదు. బండి స్టార్ట్ చేయి, మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. అయితే నీకు తిప్పడం తెలుసా? కాస్త లైట్ చూపించు. ఏమిటో సమస్య చెప్పు. హో, ఇదేనా? ఇప్పుడే అర్థమైంది ఎందుకు స్టార్ట్ అవ్వలేదు. నేను ఎప్పుడో మార్చిన కనెక్షన్ని ఇప్పటి వరకు వాళ్ళు కనిపెట్టలేకపోయారు. త్వరగా కానివ్వు సావరేజ్, త్వరగా కానివ్వు. అయిపోయింది, అయిపోయింది. రండి రండి, అందరూ బయటికి రండి. శత్రువులు వచ్చారు, అందరూ రండి త్వరగా. రారా, ఎవరిని వదలొద్దు, అందరిని చంపేయండి. శత్రువులు మన దగ్గరికి వచ్చేస్తున్నారు, అందరూ తొందరగా పరిగెత్తుకొచ్చేయండి, తొందరగా వచ్చేయండి. నీకేం కాలేదు కదా? పర్వాలేదు, ఎవరు తప్పించుకోకూడదు, అందరినీ కాల్చేయండి. ఎవరు తప్పించుకోకూడదు. అయిపోయింది, ఒక్క నిమిషం.
సిద్ధంగా ఉంది, పదండి వెళ్దాం. చాలా సంతోషం. మంచిదే.